ఇవాళ త్వరగా నాట్లు నాటేసి పొద్దుకేలాగా ఇంటికి పోవాలి. నువ్వు ఆసిగా అడిగేవే పొంగరాలు, అవి ఇవాళ చేసి పెడతాలే. ప్రమిళ అలా చూడు, నిన్న లాగు చొక్కా తొడుక్కొని నీ పాట బాగుందన్నాడే ఆ అబ్బాయి అయితను. అవును. అయ్యో రాత, నిన్ను చూసినప్పుడు పని లేకుండా ఊరి మీద తిరిగే కుర్రాళ్ళ ఉన్నాడు, ఇప్పుడేంట్రా అంటే బురదలో దిగి పొలం దిక్కు పడుతున్నాడే. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లా టట్టు బుట్టని తిరగకుండా మళ్ళాగే కష్టపడి పనిచేస్తున్నాడు. బాగా చెప్పావు. ఇటువంటి చదువుకున్న కుర్రాళ్ళందరూ కాయకట్టం చేస్తే బీటల పడ్డ భూములు కూడా పచ్చని పట్లతో కలకల్లాడవు. అర్జున్, తెరపై ఏమయ్యాడు? నువ్వు పనిచేస్తున్నావేంటి? మా వాడు పొద్దున్నే కష్టపడుతున్నాడు కదా, సరే ఇంటికి వెళ్ళి ఫోన్ చేయమని నేనే వెళ్ళమన్నాను. పొలం పనులు చేయడానికి పని వాళ్ళు ఉన్నప్పటికీ చిన్నయ్య గారి అన్ని పనులు చేస్తున్నారు. ఏంటై కదా, పని వాళ్ళు మాత్రమే పశువులా పనిచేయకూడదురా? కూలీలు భూస్వాములు అనే వ్యత్యాసం లేకుండా అన్ని పనులు అందరూ సమానంగా చేసుకోవాలి. ఏమంటావమ్మా? ఇదే మాట మీ నాన్నగారు అంటూ ఉండేవారు, ఆ బుద్ధే నీకు వచ్చింది. రా బాబు, భోంచే. వస్తున్నా. నీకు ఇష్టమైన వంకాయ పచ్చి పులుసు, దొండకాయ కూర, పుదీనా పచ్చడి చేశా, తిను. ఏమిట్రా ఏమైందిరా? రాళ్ళా? కాదు, అసలు ఉప్పే లేదు. ఉప్పు వేడు మర్చిపోయి ఉంటాను. అమ్మాయి, ఒకసారి పిల్లలారా, కొంచెం ఉప్పు ఉంటే ఇవ్వండారా. ప్రమీల, ఆవిడ ఉప్పు అడుగుతుంది, నువ్వు వెళ్ళి ఇచ్చిరమ్మా. చేతికి ఇవ్వకూడదు, కాలికి ఇవ్వు, కంచంలో వే. ఉప్పు బాగుంది, చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అంటే సరిపోతుంది ఏమిటి? ఉప్పు ఇచ్చిన వాళ్ళని జీవితాంతం మర్చిపోకూడదని మన పెద్దవాళ్ళు అన్నారు, అది జ్ఞాపకం ఉంచుకోండి. పోసినా తల్లి, నీ మాటలు నీలాగా అందంగా ఉన్నాయి. నిన్ను చేసుకోబోయేవాడు గొప్ప అదృష్టవంతుడై ఉంటాడు. చేయాల్సిన పని అలాగే ఉంది, అది కాస్త పూర్తి చేయాలి. వస్తా. అమ్మా, ఈ అమ్మాయిని చేసుకోబోయేవాడు అదృష్టవంతుడా? గొప్ప అదృష్టవంతుడు అని చెప్పాలి. అమ్మా, ఉప్పు చాలలేదు, మళ్ళీ ఆ పిల్లని పిలుస్తావా? థ్యాంక్స్ అంటే సరిపోతుంది ఏమిటి? ఉప్పు ఇచ్చిన వాళ్ళని జీవితాంతం మర్చిపోకూడదని మన పెద్దవాళ్ళు అన్నారు, అది జ్ఞాపకం ఉంచుకోండి. పోసినా తల్లి, నీ మాటలు నీలాగా అందంగా ఉన్నాయి. నిన్ను చేసుకోబోయేవాడు గొప్ప అదృష్టవంతుడై ఉంటాడు. ఈయన ఇక్కడ కూర్చున్నాడేంటి? ఏంటన్నయ్యా, సీతమ్మ వారు ఎక్కడున్నారో తెలియని శ్రీరాముల్లో కూర్చున్నావేంటి? రే కుర్రకుంక, నే సీతమ్మ గురించి ఆలోచించడం లేదురా, స్వయంవరం కోసం ఎదురు చూస్తున్నా. అదా కాదా, మీ అమ్మగారు కూడా ఇంటికి కోడల పిల్ల వస్తే బాగుంటుంది అనుకుంటుంది. త్వరగా ఒక మంచి అమ్మాయిని చూడండి. కొట్టానంటే? అయ్యో లేకండి, నాకు కొట్టదు. అరే నువ్వా, చేతులేంటి? పుట్టతేనే. అరే రే, పుట్టతేనా? పుట్టతేనంటే నాకు చాలా ఇష్టం, కానీ ఎక్కడ దొరకడం లేదు. పుట్టతేనే అందరికి దొరకదు, దానికి కొంచెం అదృష్టం ఉండాలి. నేను అదృష్టవంతుణ్ణే, అందుకే దొరకని పుట్టతేనే నీ దగ్గరుంది. నేను అడిగితే నువ్వు ఇవ్వనంటావా? ఆశపడి అడిగితే ఇవ్వనడం సంస్కారం కాదు. ఇదిగో. ఆహా, భలే రుచిగా ఉంది, ఇంకొంచెం పోయి. చాలు చాలు, ఎక్కువైపోతే అమృతం విషమవుతుందంటారు. అయిన వాళ్ళిస్తే దేనికి హద్దనేదే లేదని కూడా చెప్తారు తెలుసా. అడిగిన సయవరమా? మన కుర్రాడేలే.
చాలా థ్యాంక్స్ చెప్పడానికి నేనే గారం చేశానని దేంతో తెచ్చుకోండి.